జగ్గంపేట క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఈ నెల 29న జరిగే మహాకూటమి సభకు మాదిగలంతా తరలి రావాలని ఎంఎస్పీ ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగలు పిలుపునిచ్చారు. జగ్గంపేట అంబేద్కర్ నగర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సభకు ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. 3 దశాబ్దాలకు పైగా ప్రధాన సమస్యగా ఎస్సీ వర్గీకరణను సాధించుకునేందుకు మనమంతా తెలుగుదేశం బీజేపీ జనసేన మహాకూటమికి మద్దతు ప్రకటించాలన్నారు. కృష్ణ మాదిగ అడుగుజాడల్లో ప్రతి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దూలపల్లి వెంకటరమణ మాదిగ, 6 పండు మాదిగ, కరి రాజామాదిగ, పోసిపోయిన రవికుమార్ మాదిగ, ఆకుమర్తి గణేష్ మాదిగ, 6 ఆనంద్ మాదిగ, మహిళా అధ్యక్షురాలు ఇందనా చిన్నారి, కొత్తపల్లి మోహన్ రావు మాదిగ, జుత్తుకు రమణ, సింగంపల్లి రాజు, నులుకుర్తి బాపురాజు, కాండ్రకోట దుర్గ, కొత్తపల్లి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యాచరణ ఇచ్చారో ఆ కార్యాచరణలో భాగంగానే మన ఎస్సీ వర్గీకరణ అయినటువంటి 3 దశాబ్దాలు పైగా చేస్తున్నట్టు ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆ ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో భాగంగా ఎన్డీఏకి మద్దతుగా జనసేన బీజేపీ తెలుగుదేశంకి మద్దతుగా అన్నగారు పనిచేసి మన చిరకాల వంచైనటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే భాగంలో భాగంగా మనకి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇమ్మని చెప్పారు. అదే క్రమంలో మేము రేపు 25 తారీఖు నుండి మన జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి గోకూరం నుండి అక్కడ ప్రసారం మొదలు పెడుతున్నాము. అందులో భాగంగానే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా ప్రసారంలో ప్రసార కార్యకర్తలుగా మన ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాలన్నీ కూడా అన్నగారు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గోకూరం చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ నెల 29వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా జరిగే ఈ యొక్క కూటమి మహాసభకు మనకి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో ఉండబడే ప్రణయ ఫంక్షన్ హాల్లో ఆ యొక్క మీటింగ్ జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా అన్నగారి పిలుపుకు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు జగ్గంపేట ప్రణయ ఫంక్షన్ చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఎన్డీఏ కూటమి మద్దతుగా మాజీ శ్రీ మందకృష్ణ మాది గారు సభ జరపడానికి జగ్గంపేట పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి జగ్గంపేటలో కార్యాచరణ ఉందని ప్రతి గ్రామంలో ఉండబడే మాదిగ మాదిగుప్పకల బిడ్డలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మన మాదిగ బిడ్డలు తప్పనిసరిగా ఆ సభకి అటెండ్ అయ్యి అన్నిచ్చిన పిలుపుల యొక్క అంతర్యాన్ని మాదిగల భవిష్యత్తు కోసం పనిచేసే ఆ ప్రసంగాన్ని కూడా మీరు విని గ్రామాలలో మన మీద చర్చ జరగాలి. మనం మనసాక్షులుగా జరుపుకోవాలి కాబట్టి మీరు అందరూ అటెండ్ అవ్వాలని కోరుతాం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి అన్నింటికంటే ముఖ్య కారణంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి ఇది 2వ నెల. మార్చి 18వ తారీఖున గుంటూరులో ఈ ఎన్డీఏకి మద్దతు అని కృష్ణమాదిగా తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కార్యకర్తలు